గిరిజన ప్రాంత రైతులు పండించిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తూ వారికి ఆర్థిక భరోసా అందిస్తున్న సంస్థ గిరిజన సహకార సంస్థ జీసీసీ. గిరిజన ప్రాంతాల్లో అత్యధికంగా లభించే తేనె ద్వారా వారికి ఆదాయాన్ని సమకూర్చే దిశగా ఆ సంస్థ కృషి చేస్తోంది. చక్కని ఆదాయంతో గిరిజనులకు అండగా నిలుస్తోంది. తేనెకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని దాని సేకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నామని గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టి. బాబురావు నాయుడు తెలిపారు. అటవీ విస్తీర్ణం తగ్గుతూ రావడం తేనె సేకరణ తగ్గిపోవడానికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాఫీ రైతులకు గతంలో ఉన్న చెల్లింపు పద్ధతిని మెరుగుపరిచామని, ఫలితంగా రైతులు 80% సొమ్ము ముందుగానే అందుకుంటున్నారని వివరించారు. గిరిజన ఉత్పత్తులకు విలువ జోడించడం వల్ల వారికి మరింత లబ్ధి చేకూరుతుందంటున్న జీసీసీ ఎండి బాబురావు నాయుడుతో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. గిరిజన సహకార సంస్థ గిరిజన రైతులకు, ప్రత్యేకించి గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ వస్తువులు ఉత్పత్తులు సేకరించే వారికి ప్రత్యేకంగా వారికి అండగా నిలుస్తుంది. అలాగే కొత్త ఉత్పత్తుల్ని మార్కెట్లో ప్రవేశపెట్టే దిశగా, అంటే వీళ్ళకి వాల్యూ ఎడిషన్ ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి వ్యాప్తి చేయడం ద్వారా, అలాగే వ్యాపార సంస్థ లేదా ఆన్లైన్ సంస్థలు వాటి ద్వారా ప్రత్యేకంగానేమో అన్ని ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా తమ వ్యాపారాన్ని పెంచుకోవడంతో పాటు గిరిజన రైతులకి, గిరిజనులకి అండగా ఉండడానికి పూర్తి స్థాయిలో తమ సహకారాన్ని అందిస్తుంది. దీనికి సంబంధించి జీసీసీ ఎండి బాబురావు నాయుడు గారు ప్రస్తుతం నమస్కారం. ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త ఉత్పత్తులు గిరిజనులకి మనం మేలు చేసే విధంగా, వారి ఆదాయాన్ని పెంచే విధంగా మనం ఏ రకంగా తీసుకొస్తాం? కొత్త ఉత్పత్తులు మనకి ఇప్పుడు చిరుధాన్యాలు, ముఖ్యంగా చిరుధాన్యాలు మనం సామాన్లు, కొర్రలు, ఊదలు, అరికెలు, గంటెలతో మనం కొత్తగా చిరుధాన్యాలు మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఆగస్టు 9న గౌరవ మంత్రి గారి చేత ఆ బ్రాండ్ రిలీజ్ చేయడం జరిగింది. అది కాకుండా మనం ఈ తేనె చాసెట్స్, అలాగే ఏరో రూట్, మన వాళ్ళ ముంచం పుట్టు పెదబయలు ఏరియాలో వస్తుందంటే ఎరు రూట్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది కాకుండా గిరి గోల్డ్ బ్లాక్ పెప్పర్ కింద కూడా మనం కొత్త ప్రొడక్ట్స్ మనం రిలీజ్ చేయడం జరిగింది. అంతే, దానితో పాటు మనము ఈ హెర్బల్ ఆయిల్ కూడా చేస్తున్నాము. అలివోరా షాంపూ కూడా రిలీజ్ చేయడం జరిగింది కొత్త ప్రొడక్ట్స్. మరి ఇప్పుడు విభజన తర్వాత మనకి ఐటీడీఎల్ పరిధి కొద్దిగా, అంటే తెలంగాణ ప్రాంతం వేరుపడిపోయిన తర్వాత మనకి ఏ ఉత్పత్తుల్లో లోటు వచ్చింది, లేదంటే మెట్రోల్లో మన వ్యాప్తి ఎట్లా ఉంది? సో మెట్రోల్లో మన కార్పొరేట్ రిటైల్ స్టోర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలా చక్కగా ఇప్పుడు ఏప్రిల్ నుండి ఈ రోజు దాకా 1,22,00,000 దాకా మనకు దాంట్లో స్పెషల్గా ఒక టాంజిబుల్గా ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ కింద మనం చేయడం జరిగింది. తెలంగాణ విడుపులో ముఖ్యంగా ఆదిలాబాదు, వరంగల్ అండ్ ఖమ్మం, ముఖ్యంగా ఈ అదర్ ఎంఎఫ్పి ప్రొడక్ట్స్ లైక్ మీకు మొబైల్ సీట్స్ కానీ లేదా అని కానీ కొన్ని దెబ్బతిన్నాం. ఆ మేజర్ ప్రొడక్ట్ అని జీసీలో మేజర్ ప్రొడక్ట్ అనే కదా, దాంట్లో ఒక దాగింది. రాజమండ్రిలో మనం హనీ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, లేదంటే లేదంటే దాని ప్రొడక్షన్ కోసం ప్రత్యేకంగానేమో అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి, అవి మనకి ఏమైనా మంచి ఫలితాలు ఇవ్వట్లేదంటారా? మంచి ఫలితాలు కాదు, మనకు మనకు వచ్చేటువంటి క్రాప్ తగ్గిపోయింది. డిఫారెస్టేషన్ అయిపోవడము, నైగర్ లేకపోవడము, అలాగే నరేగా ఇలాంటి స్కీమ్స్ రావడం వల్ల ఆ అటవీ ఉత్పత్తుల మీద తగ్గింది. సో మనకు అడుసులు ఇంతకుముందు ఎక్కువగా ఉండేది అరకు ఏరియాలో, ఇప్పుడు తగ్గిపోయాయి. అలాగే ఈ ఫారెస్ట్ డిఫారెస్ట్ అయిపోవడం వల్ల కొన్ని ఫ్లోరా కొన్ని తగ్గిపోయింది. దానివల్ల కొంత మనకు 5,000 క్వింటాల్ అవసరం ఉంటే 1,600 దాకా క్వింటాల్ మనం చేయగలిగాం. 3,500 దాకా మనకు బ్రేక్ ఉంది. అంటే దీన్ని మనం ఎట్లా భర్తీ చేయడానికి ఏమైనా కొత్తగా కొంతవరకు జార్ఖండ్ నుండి కొన్ని తెస్తున్నాము, కొంత లోకల్గా మనకు అన్ని క్లస్టర్స్ డెవలప్ చేయాలి, దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. ప్రధానంగా కాఫీ పంట గిరిజన ప్రాంతంలో ప్రత్యేకంగా వాళ్ళకి ఆదాయ వనరుగా ఉంటుంది. దీన్ని మనం ఎంతవరకు కొనుగోలు చేస్తున్నాం, దీని మార్కెటింగ్ పరిస్థితి ఎట్లా ఉంది? దీనివల్ల మనకు 5,000 టన్నులు వస్తుంది, కానీ మనం 1,000-1,064 టన్నులు కొనడం జరిగింది. దీంట్లో క్యూరింగ్ అలాగే గ్రేడింగ్ ఫెసిలిటీ ఒక నర్సీపట్నం చిన్న పాత మిషన్ ఉంది ఏపీఎఫ్డిసిలో, దాన్ని చేయాలంటే ఒక 3,000 టన్నులతో కొనాలంటే మనకు మిషన్ పెద్దది ఉండాలి, కొద్దిగా క్యూరింగ్ యూనిట్ లేకపోవడం వల్ల మనం ఎక్కువ కొనలేకపోతున్నాం. దానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్, దాని మీద ప్రపోజల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని మనకు స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వం దృష్టిలో కూడా తీసుకువెళ్ళి ఒక క్యూరింగ్ సెంటర్, రోస్టింగ్ గ్రైండింగ్ సెంటర్ కూడా మేము రోస్టింగ్ గ్రైండింగ్ బెంగళూరులో డిపెండ్ అవుతున్నాం, క్యూరింగ్ ఇక్కడ డిపెండ్ అవుతున్నాం, దాని మీద ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. గిరిజన ఉత్పత్తులకి మనకి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మిగిలిన మన జీసీసీ ఉత్పత్తులకి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ప్రధానంగా వీటిని మనం ఇంకా అందిపుచ్చుకోవడానికి వాల్యూ ఎడిషన్ ఏం చేస్తాం? వాల్యూ ఎడిషన్ మొత్తం అన్ని కూడా
ఎక్స్టెన్షన్ మొత్తం ఈరోజు మీకు తెలుసు, ఒక 50 రకాలైనటువంటి ప్రొడక్ట్ టైప్స్ మనం రెడీ చేస్తున్నాం. ప్రొడక్ట్ లెంగ్త్ 90 ప్రొడక్ట్స్ చేస్తున్నాం. అది మీరు చూసినట్లయితే ఈరోజు ఢిల్లీ లెవెల్లో కూడా మనం అది స్ప్రెడ్ చేస్తున్నాం. అక్కడ రీజనల్ సెంటర్స్ కూడా పెట్టి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా పెట్టి చేస్తాం. గిరిజన రైతులకి ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి తెస్తున్న ఫలితాలు కానీ, లేకపోతే ఇంతకుముందు బిల్లు సెటిల్మెంట్లో చాలా లోటుపాట్లు జరిగాయి, లేకపోతే చాలా క్లిష్టమైన విధానం ఉండేది, దాన్ని మీరు సరళీకృతం ఎలా? ఇప్పుడు కాపీ ముఖ్యంగా మనం 80% ముందే పేమెంట్ చేస్తున్నాము, రిమైనింగ్ 20% ఫైనల్ రియలైజేషన్ అది చేస్తున్నాం. ఫస్ట్ ఇంతకుముందు 50% ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 80% ఇచ్చేస్తున్నాం ముందే. దానివల్ల కొంత ప్రెజర్ తగ్గింది. మిగిలిన ఉత్పత్తులు పెప్పర్ వీటికి సంబంధించి ఏం చేస్తాం? అది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తాం, పెప్పర్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తాం, దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం. ఈ చింతపండుకి సంబంధించి ఏమైనా మనం ఏమైనా ప్రత్యేకంగా చేస్తాం? పల్ప్ అండ్ ఫ్లవర్ రెండు కొత్తగా గ్రేడ్ చేసి చేస్తున్నాము చింతపండు కూడా. అదనంగా ఇప్పుడు అటవీ ఉత్పత్తుల మీద ఇంకేమైనా కొత్తగా మనం ఫైండ్అవుట్ చేసినవి ఏమైనా ఉన్నాయా, లేకపోతే పరిశోధన ఏమైనా ప్రారంభించారా? ముఖ్యంగా అని మనకు మేజర్ డిమాండ్ కాబట్టి దాని మీద మనం కొద్దిగా వర్కౌట్ చేస్తున్నాం. అలాగే ఈ సిస్టమేటిక్గా ఇంకా మిగతా ఐటమ్స్, ఈ నన్నారి కానీ కొన్ని ఉన్నాయి, కొన్ని నన్నారి అలాగే కొన్ని ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయి మన ఏజెన్సీలో. ముఖ్యంగా ఈ మారేడిగడ్డలు అలాగే ఈ ఏరు రూట్స్ వీటన్నిటి కూడా మంచి విలువైన ప్రొడక్ట్స్, దాన్ని బయటకు లాక్కు వస్తాం. ఇది జీసీసీకి సంబంధించిన ఉత్పత్తులు, వాటికి సంబంధించిన మార్కెటింగ్ మీద జీసీసీ అనుసరిస్తున్న వ్యూహం. కెమెరామెన్ సి శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.